ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కడప జిల్లా మైదుకూరు గ్రామానికి చెందిన సంగటిపల్లి జైరాముడు అనే వ్యక్తి బొలరోలో 20 లక్షల రూపాయలు విలువ చేసే 24 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తుండగా మేము అదుపులో తీసుకుంటూ జరిగిందని సిఐ పి సుబ్బారావు ఎస్ఐ చౌదయ్యలు తెలిపారు. అలాగే అతని వద్ద 8000 రూపాయలు ఖరీదు చేసే ఒప్పో కంపెనీకి సంబంధించినటువంటి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. ఈరోజు క్రైమ్ నెంబర్ 261/2021 కేసులో ముద్దాయి అయిన సంగటిపల్లి జయరాముడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని 25/7/21 తేదీ రాత్రి 23 గంటలకు NH-16 రోడ్లోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో గౌరవనీయులైన మా ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా గార్గే ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా గౌరవనీయులైన డిఎస్పీ గారి అదేవిధంగా నేను మా ఎస్ఐ గారు సిబ్బంది రాబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి ఒక బొలారో వెహికల్లో అక్రమంగా ఎర్రచందనం దొంగలను వాటి విలువ అవి సుమారు 24 ఎర్రచందనం దొంగలు వాటి బరువు వచ్చేసి 472 కేజీలు విలువ మొత్తం 25,08,000 రూపాయల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.